ఫోన్ కొట్టేసి ఏం చేస్తాం బా. నీ ఫోన్ ఎవరైనా దొంగిలిస్తే ఇక్కడైతే కొత్త ఫోన్ 50% కే ఇస్తారు. సంగీత మొబైల్స్ యువర్ ఫోన్స్ బెటర్ హాఫ్. స్టార్ట్ కెమెరా ఒప్పుకుంటా ఆప్తుడి గారా ఆదరిస్తా. శత్రువుగా వస్తే తట్టుకోలేవు. 100 కోట్లు ఖర్చు పెట్టినా బ్రతికి బయటపడలేవు. పోతావు కాళ్ళ గర్భంలో కనుమరుగైపోతావు. సింహం బెజ్జవాడా సింహం. సూపర్ కెమెరా మిత్రుడి గారా ఒప్పుకుంటా ఆప్తుడి గారా ఆదరిస్తా. శత్రువుగా వస్తే తట్టుకోలేవు. 100 కోట్లు ఖర్చు పెట్టినా బ్రతికి బయటపడలేవు. పోతావు కాళ్ళ గర్భంలో కనుమరుగైపోతావు. సింహం బెజ్జవాడా సింహం. సూపర్ ఆర్టీఆర్ పతాకంపై రాము రాథోడ్ గారిని నిర్మిస్తున్న దేవినేని ఓపెనింగ్కి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ చాలా సంతోషంగా ఉందండి. బికాస్ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితులు ఆప్తులు దేవినేని పెద్దనాన్నగారి రోల్ పోషిస్తాం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, శివనాగ్ గారు లాంటి ఒకటే వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండి. ఐ నో అంటే స్క్రిప్ట్ ఎంత బాగా తయారు చేస్తారనే విషయం నాకు తెలుసు. అందరికీ టైం అనేది ఒకటి ఉంటుంది, సో దిస్ ఫిలిం అనేది అందరికీ కలిసి వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నాను. ఇట్స్ అ వెరీ న్యాచురల్ ఫిలిం అండి. ఇట్ ఈస్ నాట్ ఒక ఫిలిమీగా చేసింది కాదు, నిజమైన సంగత ఇన్సిడెంట్స్తో తయారు చేయబడిన సబ్జెక్ట్ ఇది. సో ఇట్స్ నాట్ అ ఫిల్మీ సబ్జెక్ట్. నెహ్రూ గారి పర్మిషన్తో అలాగే అవినేష్ అన్న గారి పర్మిషన్తో ఇదంతా చేయటం జరుగుతుంది. అండ్ రాము గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్ దొరుకుతుంది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో ఫిలిం ఇస్ ది స్క్రిప్ట్ ఇస్ అమేజింగ్ అండి. మీ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అలాగే మా అమ్మ జమున గారి చేతుల మీదుగా ఈ మూవీ ప్రారంభం అవుతాం అనేది ఇట్స్ వన్ ఆఫ్ మై లక్కీయెస్ట్ డే అని నేను చెప్తున్నాను. సో ప్లీజ్ బ్లెస్సెస్, ఈ ఫిలిం మంచి సక్సెస్ అవ్వాలి, ప్రొడ్యూసర్ గారు బాగుండాలి, ఇంకా రెండు మూడు కాదు ఇంకా చాలా సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నా కర్రీ సరిగ్గా పెట్టాలి, ఆనియన్స్ పెట్టాలి. చంద ఆనియన్ పెట్టట్లేదు. ఆనియన్స్ పెట్టట్లేదా? మింగ్ తినవే తాత మింగిది కానీ.